కన్నడ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తన అభిమానినే చంపిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు దర్శన్ ప్రస్తుతం ఆయన పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నాడు రేణుకాస్వామి హత్యా ఘటన కన్నడ రాష్ట్రంతో పాటుగా దేశమంతా సంచలనంగా మారింది చిత్రదుర్గాకు చెందిన తన అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా చంపిన కేసులో దర్శన్ ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు వీరితో పాటు మరికొందరు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు దర్శన్ బెయిల్ కోసం పలుమార్లు కోర్టులో పిటిషన్ వేసిన ఎదురు దెబ్బ తగిలింది ఇదే సమయంలో జైల్లో ఉన్న దర్శన్ అక్కడి ఫుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు తనకు జైలు తిండి పడడం లేదని ఆరోగ్యం క్షీణిస్తోందని ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు అయితే దర్శన్ వేసిన పిటిషన్ పై ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై గురువారం నాడు హైకోర్టులో విచారణ సాగింది ఇక తన పిటిషన్లో పలు అంశాలను దర్శన్ ప్రస్తావించారు తనకు ఇంటి భోజనం కావాలని అలాగే పరుపు దిండు చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు అయితే అతడి పిటిషన్కి కౌంటర్గా ప్రభుత్వ న్యాయవాది కీలక అంశాలను కోర్టులో విన్నవించారు జైలు నిబంధనల ప్రకారం జైల్లో పౌష్టికాహారం ఇస్తున్నామని అవసరం మేరకు హోమ్ ఫుడ్ ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ లాయర్ తెలిపారు అయితే జైలు అధికారులను ఎవరిని దర్శన్ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు ఈ కేసులో కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది ఇదిలా ఉంటే దర్శన్ నటి పవిత్ర గౌడ ఇతర నిందితులకు కోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్ట్ ఆగస్టు ఒకటవ తేదీ వరకు పొడిగించింది ఇక రేణుకాస్వామి హత్య ఘటన కన్నడ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే అప్పటి వరకు అందరి దృష్టిలో హీరోగా ఉన్న దర్శన్ ఒక్కసారిగా నిందితుడిగా మారిపోయారు